వైఎస్ఆర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన భారీ మహిళా సదస్సులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొనడం జరిగింది. బోనాలతో ఘనస్వాగతం పలికిన మహిళా సోదరీమణులు, 70 సంవత్సరాలలో కాంగ్రెస్ నాయకులు దంచుకుండ్రు, దోచుకుండ్రు, దాచుకుండ్రు, కాలయాపన కోసం గాడిద పనులు తోమారు తప్ప ప్రజల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. గట్కేసర్లో ఉన్న దేవాలయ భూముల సమస్యలను సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. వారి అనాలోచిత పరిపాలన వేలాది కుటుంబాలకు శాపంగా మారింది. గట్కేసర్ పేద ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకునే బాధ్యత మాది. నూతనంగా ఇండ్లు నిర్మించవద్దని ప్రజలను కోరుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు మన తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రమే ఉంది. మరో పార్టీకి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి 3 కోట్ల మంది గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 28 రాష్ట్రాల్లో గొప్ప ముఖ్యమంత్రిగా ప్రశంసలు అందుకుంటున్నారు. బంగారు తెలంగాణ సాకారానికి మీ వంతు సహకారం అందించే అవకాశం కౌన్సిలర్ల రూపంలో వచ్చింది. తెరాస నాయకులు కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి. మున్సిపల్ ఎన్నికల్లో మనదే విజయం. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరి మణులు పాల్గొన్నారు. సంబంధించిన ఊళ్ళల్లో అదొక సమస్య, ముఖ్యమైన సమస్య.